హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మంచి మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అండి, మనం పంచదారని ఇలా డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటాం కదా, మనం కొద్దిగా మూత లూజ్గా పెట్టేసినామంటే చీమలు అనేది పడుతూ ఉంటాయి. అలా పట్టకుండా ఉండాలంటే ఒక 4 లవంగాలను అయితే ఆ చక్కెర డబ్బాలో వేసేసేయండి. మనం మూత సరిగ్గా పెట్టకపోయినా కూడా చీమలు అనేది ఆ చక్కెర దగ్గరికి దరిదాపుల కూర చేరవండి. ఇలా ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకున్నామంటే చీమలు అనేది అస్సలు పట్టవు. ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అండి. సెకండ్ టిప్ ఏంటంటే, మనం కారం అయితే ఇలా ఒక డబ్బాలో కానీ బకెట్లో కానీ ఎక్కువగా పట్టించుకున్నప్పుడు ఇలా పోసి పెడుతూ ఉంటాం కదా, అది కొద్ది రోజుల తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినామంటే కొద్ది రోజుల తర్వాత నల్లగా అయిపోతుందండి. అప్పుడు టేస్ట్ కూడా మారిపోతుంది, కలర్ కూడా మనం ఫస్ట్లో ఉన్నంత కలర్ ఉండదు. అలా ఉండకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి. ఏం లేదండి, మనం కారం క్వాంటిటీని బట్టి ఉప్పు తీసుకోవాలి. సన్నుప్పు అంటే పొడి ఉప్పు, ఇలా మనకు ఎంత కారం ఉందో దాన్ని బట్టి మనం కలిపేసుకొని మూత పెట్టేసి పెట్టేసుకున్నామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కారం అనేది పురుగు పట్టకుండా, కలర్ చేంజ్ కాకుండా మనం ఫస్ట్లో ఎలా ఉండిందో ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటుందండి. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ చూడండి. మనం వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఇలా ఆయిల్ అనేది ఒలికిపోతూ ఉంటుంది. అలా ఒలికిపోయినప్పుడు మనం బట్టతో తుడిచినామంటే ఆ బట్ట మళ్ళీ మనం ఎక్కడ తుడిచినా కూడా ఇల్లంతా ఆయిల్ ఆయిల్ అయిపోతుందండి. అలా కాకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండి, అంటే వేస్ట్గా ఏ పిండి ఉంటే ఆ పిండి ఇలా వేసేసేయండి. ఆ ఆయిల్ పైన, ఆయిల్ పైన వేసేసి ఇలా రుద్దేసినామంటే వితిన్ సెకండ్స్లోనే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. మనకు అస్సలు ఆయిల్ ఆయిల్ అనేది ఏమీ ఉండదండి. మనం మళ్ళీ క్లాత్ పెట్టి తుడచవలసిన అవసరం కూడా ఉండదు. చూడండి, ఇలా మొత్తం రుద్దేసి ఇలా పక్కకు అనేసినామంటే పిండి మొత్తం ఆయిల్ అంతా పీల్చేసి నీట్గా వస్తుందండి. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. చూడండి, టిప్ ఏంటంటే, నేనైతే ప్రతిరోజు పడుకునేటప్పుడు ఇలా అన్నీ, అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేస్తానండి. మనం డైరెక్ట్గా తినేదానికంటే ఇలా నానబెట్టేసుకొని ఉదయం తిన్నామంటే హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లలకైతే బాగా బ్రెయిన్ షార్ప్ అవుతుంది, నరాల బలహీనత తగ్గుతుంది, క్యాల్సియం అయితే అందుతుందండి. అందుకని నేను ప్రతిరోజు నైట్ అయితే పడుకునేటప్పుడు ఇలా నానబెట్టేస్తానమాట. తర్వాత వీటితో పాటే బాదం పప్పులు అయితే కొద్దిగా సపరేట్గా నానబెడతాను, ఎందుకంటే దీనికి పైన పొట్టు తీయాలి కాబట్టి. దీంట్లో నేను ఏమేమి నానబెడతానంటే ఎండు ఖర్జూరాలు, గుమ్మడి విత్తనాలు, సన్ఫ్లవర్ విత్తనాలు, తర్వాత వాటర్ మిలాన్ సీడ్స్, ఇంకా నువ్వులు. మెయిన్ అయితే నువ్వులండి, పిల్లల కాల్షియం చాలా అవసరం కాబట్టి. ఎదిగే పిల్లలకు కాల్షియం అవసరం కదా, పండు ముసలి వాళ్ళ వరకు కాల్షియం ఎక్కువగా అవసరం పడుతుంది కాబట్టి ఇలా అయితే నానబెట్టేసి ఉదయమే పెడతానండి నేనైతే మా పిల్లలకి. ఇదిగోండి, ఇవైతే చియా సీడ్స్, ఇవైతే నేను పడగడుపున రోజు తాగుతాను. ఇంకా ఇవైతే కొద్దిగా కాస్ట్ ఎక్కువనే కానీ చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఇవన్నీ ఉదయం లేసిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయకముందే ఇవన్నీ తాగేస్తామన్నమాట. ఇలా అయితే ప్రజతో తాగడం వల్ల మనకు కాల్షియం ట్యాబ్లెట్లు ఏమీ అవసరం లేకుండా మనకు కావాల్సినంత, బాడీకి కావాల్సినంత కాల్షియం, మినరల్స్ అన్నీ అందుతాయండి. మీరు కూడా పిల్లలకు తప్పకుండా ఇవైతే పెట్టండి. ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం పాలు కాంచుతూ ఉంటాం కదా, పాలు ఎప్పుడైనా మీగడ బాగా కట్టాలంటే ఇలా పాలు అనేది సిమ్లో పెట్టేసి బాగా కాంచాలన్నమాట. పాలు బాగా సిమ్లో పెట్టి కాంచడం వల్ల మేగడ అనేది బాగా కడుతుంది. తర్వాత చూడండి, నేనైతే ఇప్పుడు గట్టి పెరుగు ఎలా తయారు చేసుకోవాలి, వితిన్ అవర్స్లో మనం పెరుగును ఎలా తోడు పెట్టుకోవాలనేది చూద్దామండి. ఇప్పుడైతే మనకు కావాల్సినంత పాలు అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ పెరుగునైతే, ఫ్రెష్ పెరుగును ఇలా కలిపేసేయాలన్నమాట. కలిపేసి మూత పెట్టేసి మనం ఇది తొందరగా 3 నుంచి 4 అవర్స్లో ఒక పెరుగు కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఇలా తోడు పెట్టిన తర్వాత ఒక డబ్బాలో, బియ్యం డబ్బాలో పెట్టి మూత పెట్టేసేయాలన్నమాట. ఒక 3-4 గంటల తర్వాత తీసి చూస్తే పెరుగు అనేది త్వరగా తోడుకుంటుందండి, గడ్డ మాదిరి అయిపోతుంది. మనం బయట పెట్టేసినామంటే అంత తొందరగా పెరుగు అనేది పేరుకోదు. ఇలా పెట్టేసినామంటే చూడండి, పెరుగు అయితే గడ్డ మాదిరి అయిపోయింది. ఇలా మనకి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు కానీ తొందరగా పెరుగు కావాలన్నప్పుడు, మనం పొరపాటున మర్చిపోయి తోడు పెట్టడం మర్చిపోయినప్పుడు ఇలా పెట్టేసుకున్నామంటే మనం అన్నం తినేలోపు పెరుగు అయితే రెడీ అయిపోతుంది. చూడండి, గడ్డ మాదిరి వచ్చేసింది బాగా. తర్వాత మీగడ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చూస్తున్నారు కదా. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీకులో ఏ టిప్ నచ్చినాయని కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి. టిప్ అండి, మన ఇంట్లో ఇలా వేస్ట్గా నిమ్మకాయ ఉన్నప్పుడు ఇదైతే పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. దీనిపైన సాల్ట్ వేసుకోండి, పొడి ఉప్పు,
వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇలా చాకులు ఉంటాయి కదండి, అంటే వెజిటబుల్ కట్ చేసేది, ఫ్రూట్ కట్ చేసేటివి, ఇలా రకరకాల నైఫ్స్ అయితే ఉంటాయి. అవి తుప్పు పట్టిపోతుంటాయి, ఒక్కొక్కసారి స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి సరిగ్గా కట్ కావు. అలాంటప్పుడు ఇలా వేస్ట్గా పడేసే నిమ్మకాయతోటి ఇలా ఉప్పు వేసేసి బాగా రుద్దేసినామంటే చాకులు అనేది షార్ప్గా అవుతాయి. తర్వాత వీటికి ఉండే తుక్కు కానీ చూడండి, ఇలా చిల్లుము పట్టేసింది కదా, అలాంటి చిల్లుము ఏమున్నా కూడా పోతుంది చూడండి. ఇలా అన్నీ బాగా రుద్దేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలానే వదిలేసేయాలి. ఈ వాటికి పులుపు పట్టేసి చాకులు అనేది షార్ప్గా అవుతాయండి చూడండి. తర్వాత నీట్గా ఇలా కడిగేసుకున్నామంటే అస్సలు తుప్పు పట్టడం కానీ ఏమీ జరగదు. ఇలా కడిగేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్తో తుడిచేసి పెట్టేసుకున్నామంటే బ్యాడ్ స్మెల్ కానీ ఏమీ ఉండదండి. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. మీలో ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.